హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే చాలా సూపర్ హిట్ అప్లికేషన్. వాట్సాప్లో అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా పరిచయం చేసుకోవాలనుకుంటే అసలు ఈ యాప్లో వచ్చేసి నాకు తెలిసి ఇంత బ్రహ్మాండమైన యాప్ మీకు దొరకదు అనుకుంటా. సో చాలా బాగుంటుంది. ఎవరెవరైతే గర్ల్ ఫ్రెండ్ లేని వాళ్ళు ఉంటారో సో వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. కాకుంటే ముందే చెప్తున్నాను, ఈ యాప్ని లీగల్గా మాత్రమే ప్రొసీడ్ అవ్వండి, ఇల్లీగల్గా ప్రొసీడ్ అవ్వకండి. ఫస్ట్ వాళ్ళు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తారనుకోండి మీ మెసేజ్ని, సో మీ మెసేజ్కి రిప్లై అనేది ఇచ్చారనుకోండి ప్రొసీడ్ అవ్వండి. కానీ మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే మాత్రం తప్పుగా రాంగ్గా బిహేవ్ చేయకండి, సో ప్రాబ్లమ్స్లో పడద్దు. ఓకేనా? సో ఫ్రెండ్స్, యాప్లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో నస్తే ఒక లైక్ అనేది ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేస్తూ ఉండండి. సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఓపెన్ చేసుకున్నట్టయితే ఇలా ఉంటుంది, సర్చ్ వాట్సాప్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అప్లికేషన్. ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్, సో ఇంగ్లీష్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన కంట్రీ కోడ్ ఎంచుకోవాలని చెప్పేసి అడుగుతుంది. లెఫ్ట్ సైడ్లో జెండా గుర్తుంది కదా, కనిపిస్తుంది, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఇండియా ఎంచుకోండి. సో ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ, మనది ఇండియా కాబట్టి నేను ఇండియా ఎంచుకుంటున్నా. సో ఓకే, మన కంట్రీ కోడ్ వచ్చేసి 91 కదా ఇండియాది. సో అక్కడ చూపిస్తాను మీకు తెలియకున్నా కానీ ఇండియా 91. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదాక ఉన్న ఒక నెంబర్ కొట్టేసేయండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక నెంబర్ కొడుతున్నాను ఏదో ఒకటి. సో కొట్టేసి రైట్ మార్క్ మీద టిక్ చేస్తాను. టిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తాను చూడండి. సో సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మీరు కావాల్సి చదువుకోండి. ఓకే మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సేవ్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన అయితే ఇలా వస్తాను అన్నట్టు. సో ఇక్కడ సర్చ్ వాట్సాప్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టయితే ఇంకేం లేదు, సర్చ్ చేస్తాను అన్నట్లు. ఇప్పుడు నా ఫోన్లో వచ్చేసి అన్నోన్ ఫ్రెండ్ అని చెప్పేసి చాలా కాంటాక్ట్స్ వస్తాయి చూడండి. సో 30 కాంటాక్ట్స్ వచ్చినవి. ఈ 30 కాంటాక్ట్స్ అన్నోన్ ఫ్రెండ్స్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ ఉన్నాయి కదా ఈ నెంబర్స్ అన్నీ ఉంటాయి చూడండి. ఫస్ట్లో వచ్చేసి 466491473 కదా, సో ఈ నెంబర్స్ వచ్చేసి ఉంటాయి చూడండి. మళ్ళీ నేను కాంటాక్ట్స్లోకి వెళ్తున్నాను ఒకసారి. ఓకే, కాంటాక్ట్స్లోకి వెళ్ళాను. కాంటాక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత యూ కదా అన్నోన్ ఫ్రెండ్స్. సో చూసారా ఇక్కడ ఫస్ట్ వచ్చేసి చూసారా ఇక్కడ 465 అండ్ వచ్చేసి 475. సో లాస్ట్ నుంచి చూద్దాం ఒకసారి, 30 కాంటాక్ట్స్ వచ్చినాయి మొత్తం మీద. సో ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా అన్నోన్ ఫ్రెండ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా అందులో నుండి వచ్చినవి అన్నట్లు. సో వీటికి ఎవరెవరైతే ఇవన్నీ మనకు సేవ్ అయిపోతాయి వేరే వేరే వాళ్ళవి. కాకుంటే మీరు ఒకసారి మళ్ళీ వాట్సాప్కి వెళ్ళండి. ఇప్పుడు ఏం చేస్తారంటే వాట్సాప్కి వెళ్ళాలి. సో వాట్సాప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఈ మెసేజ్ బాక్స్ మీద క్లిక్ చేయండి. రైట్ సైడ్లో డౌన్లో మూలన ఈ మెసేజ్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసేయండి. టాప్లో క్లిక్ చేసి ఇక్కడ రీఫ్రెష్ ఆప్షన్ ఉంది, ఈ రీఫ్రెష్ మీద క్లోక్ కొట్టేసేయండి. సో కొట్టిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా అన్నోన్ ఫ్రెండ్ అని చెప్పేసి చూపిస్తుంది. కిందకి డ్రాగ్ చేయండి. కిందకి డ్రాగ్ చేసినట్టయితే ఇక్కడ వస్తుంది చూడండి. సో ఈ అన్నోన్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారు, 1, 2, 3, 4, సో 4 కాంటాక్ట్స్ అనేది మ్యాచ్ అయినాయి అన్నట్లు. సో అలాగే మీరు ఎన్ని కాంటాక్ట్స్ సర్చ్ చేస్తే, ఇక్కడ సర్చ్ చేసాం కదా, సో వీటికి రిలేటెడ్గా ఎన్ని కాంటాక్ట్స్ సర్చ్ చేస్తే అన్ని కాంటాక్ట్స్ అనేది ఆ నెంబర్కి రిలేటెడ్ నెంబర్స్ మొత్తం కూడా వస్తాయి అన్నట్టు. వాట్సాప్ ఎవరెవరికి అయితే ఉంటుందో ఉండదో ఆ నెంబర్కి రిలేటెడ్ నెంబర్స్ మొత్తం కూడా సేవ్ అయిపోతాయి ఫోన్లో, అన్నోన్ ఫ్రెండ్ అనే పేరుతోటి సేవ్ అయిపోతాయి. ఆ కాంటాక్ట్స్ ఏమవుతాయంటే మన వాట్సాప్కి వెళ్ళి మనం ఒకసారి రిఫ్రెష్ కొట్టేసి ఒకసారి మెసేజ్ బాక్స్లో చూసుకున్నట్లయితే ఏవైతే కాంటాక్ట్స్ యాడ్ అయినాయో వాళ్ళకి మాత్రమే వాట్సాప్ ఉన్నట్లు, మిగతా అన్ని నెంబర్స్ కూడా ఉత్త నెంబర్స్ అన్నట్లు. సో వాళ్ళకి మీరు మెసేజ్ చేసుకుంటారా అది మీ ఇష్టం, కాకపోతే లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే ఓవరాల్గా వీడియో. ఇది నచ్చితే కన్నా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరితోటి షేర్ చేస్తుండండి. వాట్సాప్లో ఫ్రెండ్స్ మాత్రం కొద్దుగా ఉండదు, యాప్ వల్ల చాలామంది ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది అప్లికేషన్ ఫ్రెండ్స్. వీడియో అయితే ఓవరాల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.